Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ విషయంలో సజ్జల చెప్పింది నిజమేనా? తెలుగుదేశం పార్టీది 40 ఏళ్ల సంబరాలు కాదు, కేవలం 27 ఏళ్ల సంబరాలు మాత్రమే. ఇది ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు. 1982లో టీడీపీని పెట్టి ప్రజల అభిమానంతో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చినట్లు సజ్జల చెప్పారు. అలాంటి ఎన్టీఆర్ను చంద్రబాబు నాయుడు 1995లో వెన్నుపోటు పొడిచి అధికారంతో పాటు పార్టీని లాగేసుకున్నారట. అందుకనే ఇప్పుడున్నది ఎన్టీఆర్ టీడీపీ కాదని చంద్రబాబు టీడీపీగా సజ్జల అభివర్ణించారు. కాబట్టి టీడీపీ చేసుకోవాల్సింది 40 ఏళ్ల సంబరాలు కాదట, కేవలం 27 సంవత్సరాల సంబరాలు మాత్రమే అని సజ్జల ఎద్దేవా చేశారు. ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా సజ్జల చెప్పింది 100% కరెక్ట్. ఎన్టీఆర్ ఉన్నంత వరకు ఎన్నిక ఏదైనా సరే డైరెక్ట్గా ప్రజలను, ప్రత్యక్ష పోరాటాలను నమ్ముకున్నారే కానీ మీడియాను నమ్ముకోలేదు. అందుకనే జనాలు కూడా గెలుపోటములతో సంబంధం లేకుండా ఎన్టీఆర్కు బ్రహ్మరథం పట్టారు. కానీ చంద్రబాబు వ్యవహారం అది కాదు. 24 గంటలు 365 రోజులు చంద్రబాబు నమ్ముకున్నది కేవలం ఎల్లో మీడియాను, మేనేజ్మెంట్ను మాత్రమే. జనాల్లోకి వెళ్ళి ప్రత్యక్ష పోరాటాలు చేసింది లేదు. ప్రజలతోనూ కార్యకర్తలతోనూ డైరెక్ట్గా సంబంధాలు పెట్టుకున్నది లేదు. అందుకనే చంద్రబాబును ఎవరూ నమ్మరు. చంద్రబాబు కూడా ఎవరినీ పూర్తిగా నమ్మరు. పీస్ మీల్ లాగా అవసరం వచ్చినప్పుడు దగ్గరకు తీయడం, అవసరం తీరిపోగానే వదిలించుకోవడమే చంద్రబాబుకు తెలిసిన పని. అందుకనే ఇప్పుడు టీడీపీలో ఉన్న నేతలు కూడా ఏదో మొక్కుబడిగా ఉన్నట్లే కనబడుతున్నారు. ఎందుకంటే ప్రజలతో సంబంధాలు లేని నేతలను ప్రజలు మాత్రం ఎందుకు నమ్ముతారు? అందుకనే గడిచిన 3 ఏళ్లలో జరిగిన ప్రతి ఎన్నికలోనూ టీడీపీకి ఘోర ఓటమే ఎదురైంది. కాకపోతే ప్రజలే దేవుళ్ళని, సమాజమే దేవాలయమని ఎన్టీఆర్ చెప్పిన మాటలని చంద్రబాబు కూడా మొక్కుబడిగా వినిపిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడున్నది ఎన్టీఆర్ టీడీపీ కాదు, చంద్రబాబు టీడీపీయే అని సజ్జల చెప్పింది కరెక్టే.